లడ్డు ప్రసాదాలను అపవిత్రం చేసిన వ్యవహారం కాకరేపుతుండగానే మాజీ సీఎం జగన్ తిరుమలకు వస్తుండడం మరింత మంటరాజేస్తోంది. ఐదేళ్లుగా తన చేష్టలు లడ్డూ కల్తీపై తన మాటలతో హిందూ భక్తుల మనోభావాలు గాయపర్చిన జగన్ను తిరుపతిలో అడుగు పెట్టనీయబోము అని హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి పరిధిలో 30 పోలీస్ యాక్టును విధించింది. ఆయన విమానం దిగే రేణుగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు భారీ ఎత్తున బలగాలను మోహరించింది. శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం అప్పటి టీటీడీ పాలకవర్గం జగన్ పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. ఈ నేపథ్యంలో జగన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఇవాళ రాత్రి తిరుపతికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి తిరుమల వెళ్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తారు. అయితే తిరుమల పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రాకూడదంటూ బీజేపీ హిందూ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. జగన్ను అడ్డుకునేందుకు సన్నద్దమవుతున్నాయి. జగన్ తిరుమలకు రావద్దని వస్తే అడ్డుకుని తీరుతామన్నారు. హిందుస్థాన్ పార్టీ వ్యవస్థాపకుడు తుమ్మ ఓంకార్ ఆధ్వర్యంలో పలువురు స్వామీజీలు తిరుపతిలోని గరుడ సర్కిల్ వద్ద నిన్న సాయంత్రం నిరసన ప్రదర్శన చేశారు. గోబ్యాక్ జగన్, సేవ్ తిరుమల నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. క్రైస్తవుడైన జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలకు అనుమతించబోమన్నారు శ్రీనివాసానంద సరస్వతి స్వామి. అయినప్పటికీ జగన్ తిరుమలకు వెళ్లాలని ప్రయత్నిస్తే తాము కూడా ఏ పరిస్థితులకైనా సిద్దంగా ఉన్నామని, అడ్డుకొని తీరుతామని అన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. తమ హిందూ ధర్మానికి వెంకటేశ్వర స్వామికి కళంకం తెచ్చినా, ప్రసాదాన్ని పాడు చేసినా, తమ తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వబోము అని వార్నింగ్ ఇచ్చారు. జగన్ నిర్వాకంతో హిందువులందరం తీవ్రంగా గాయపడ్డామని తెలిపారు. ఇక తిరుమలకు వస్తానంటూ మళ్లీ మమ్మల్ని రెచ్చగొట్టొద్దు అన్నారు. తమ గాయాలపై కారం చల్లొద్దు అని హితవు పలికారు. రాష్ట్రంలో 250కి పైగా ఆలయాలపై దాడులు జరిగినప్పుడు నాడు సీఎంగా జగన్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించలేదు అని గుర్తు చేశారు. హిందువులకు ఊరట కలిగించేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అన్నారు. ఇక ఇంకోవైపు జగన్ పర్యటన కోసం జిల్లా వైసీపీ నేతలు భారీ ఎత్తున జనయ సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగన్ విమానం దిగే రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. జిల్లాలో 2 రోజుల పాటు పోలీస్ 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఓకే ఓకే.